ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చూస్తుంటే అన్న ఐస్ క్రీమ్ ఛాలెంజ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఐ థింక్ నా ప్రకారం ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ టైం అవుతుంది అంటే ఇక్కడ ఎవరు వస్తారంటే షౌక్ ఉన్నోళ్ళే వస్తారన్న ఏంది ఐస్ క్రీమ్ పైసలు దండి అంటారు వాళ్ళకి దీని వాల్యూ తెలియదు అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ షౌక్ అంటే కొంతమందికి ఆ ఇష్టం కొంతమందికి తినడం ఇష్టం కొంతమందికి కుకింగ్ ఇష్టం సో నేను ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే నేను ఐఎమ్ అ ఫుడీ లవర్ బిగ్ బాస్లో చూసాను కదా ఎట్లా తిండి తిండి గెలిచిన సో నేను ఇక్కడ వచ్చాను బికాజ్ ఓన్లీ ఫర్ ద టేస్ట్ ఓన్లీ ఫర్ ద ఫుడ్ ఎస్పెషలీ ద మెయిన్ థింగ్ ఈజ్ ఐస్ క్రీమ్స్ ఎందుకంటే కొన్ని ఇంట్లో 100%లో 80% ఇంట్లల్లో అన్నం తిన్నాక ఐస్ క్రీమ్ తింటారు సో ఈవెన్ ఐఎమ్ యూస్ టు ఇట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ హైదరాబాద్లో ఇలాంటి కాంపిటీషన్ అండ్ గెలిచిన వాళ్ళకి ఫైన్ క్యాష్ లక్షల రూపాయలు ఉన్నాయని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఐ వాంట్ సే థ్యాంక్స్ టు స్కూప్స్ అండ్ హైబిజ్ టీవీ హు ఆర్ కండక్టింగ్ ఆల్ దిస్ అండ్ ఐ విష్ గెట్ వెరీ గుడ్ సక్సెస్ అండ్ గెట్ అ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ థ్యాంక్ యూ నీకేమి ఐస్ క్రీమ్ ఇష్టం అన్న బేసిక్గా నువ్వు ఎట్లాంటి ఫ్లేవర్స్ ఎక్కువ ఇష్టపడుతుంటావు నేను హానెస్ట్లీ ఐఎమ్ అ బ్యాడ్ లవర్ ఆఫ్ ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే అల్ఫాజో అండ్ ఐ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లవ్ టు ఈట్ క్రీమ్ స్టోన్ హానెస్ట్లీ స్కూప్స్ ఆల్సో గుడ్ క్రీమ్ స్టోన్ క్రీమ్ స్టోన్లో మెయిన్ ఏంటంటే విల్లీ వాంకా నాకు చాలా ఇష్టం అది సో ఎవ్రీ డే టైం దొరికితే కొంచెమైనా తింటా ఇప్పుడు అంతా గొప్పని కాను వందలు పెట్టి తినటానికి జర్ర 125 కొనుక్కొని తినేసిపోతా అంత గరీబోని కదా సార్ ఇక మీ అంత పైసలు కాము ఆయన అంత పైసలు కాము అట్లా లక్షలు వేలు పెట్టి అట్లా అందుకే ఇక్కడ పైసలు లేని వాళ్ళకి పైసలు ఇచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ తినమని చెప్తున్నాం నైస్ నైస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ అదే చెప్పాను కదా ఫ్రెండ్స్ షౌక్ ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంతమంది ఉన్నారు వేరేళ్ళకు ఇంట్లో పనులు ఉన్నాయి సండే ఉంది ఫ్యామిలీ ఉంది అని అంటారు కానీ దీని పిచ్చితనం ఉన్నోళ్ళు ఇగో ఇక్కడ ఉన్నారు ఆ పిచ్చితనమే నాకు ఇక్కడ తెచ్చింది నేను 4 ఐస్ క్రీమ్లు తిన్నా ఎందుకు తిన్నా సర్ది పెట్టుకొని కూడా పిచ్చితనం ఆ పిచ్చితనం ఉండదని ఇక్కడ వచ్చినా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ ఫర్ థ్యాంక్ యూ అన్న